ఇక డీటెయల్స్ చూస్తే ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు జరుగుతున్నాయి. కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్టీఓ కార్యాలయాల వద్ద బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్లు వేసుకుని ఉత్సవాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ నిరసనల నేపథ్యంలో ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం ప్రతిదీ గణేష్ అందిస్తారు. గణేష్, కరోనా అనేది ప్రారంభం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అన్ని పండుగల మీద ఆంక్షలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం సెకండ్ వేవ్ పూర్తయి, కరోనా కేసులు తగ్గినటువంటి క్రమంలో వినాయక చవితి పండుగ ఉత్సవాలకు పందిళ్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలనేది బీజేపీ కోరుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుదల స్టార్ట్ అయితే ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇచ్చలేదు లేదు. కేవలం ఆలయాల్లో పూజలు చేసుకోవచ్చు, భక్తులు వినాయకుడిని దర్శించుకోవచ్చు, కానీ బయట కాలనీల్లో కానీ ఎక్కడా కూడా రోడ్ల మీద కానీ ఈ వినాయక చవితి పందిళ్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర పోలీసులు కూడా ఎవరైనా కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఒకవేళ వినాయక చవితి సంబంధించిన ఉత్సవాలు ప్రారంభించేందుకు పందిళ్లు వేసినా వాటిని తొలగించడంతో పాటు వేసినటువంటి వ్యక్తుల మీద నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో బీజేపీ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది, వినాయక చవితి జరుపుకునేందుకు పందిళ్లు వేసుకునేందుకు పోలీసులు పర్మిషన్స్ ఇవ్వాలి, ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అని చెప్పి అయితే బీజేపీ నిరసనలు వ్యక్తం చేసేందుకు ఇవాళ 11 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లి మెమరాండం ఇచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. 11 గంటలకు ఈ నిరసన వ్యక్తం చేయబోతున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు అయితే పర్మిషన్స్ ఇవ్వాలి అనేది బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సి ఉంది ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ గణేష్.